పురపాలక ఎన్నికలలో 36 వార్డుల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఆ దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో ముందుకు వెళ్లాలని తోట పృథ్వీరాజ్ పేర్కొన్నారు. పురపాలక ఎన్నికలలో భాగంగా మంగళవారం 15 వార్డులో వైసీపీ అభ్యర్థి గంది శ్రీనివాస్ విజయం సాధించారని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని ప్రతివాడ నూక దుర్గారాణితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ప్రాణ గుర్తుపై ఓటు వేసి మున్సిపల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తోట పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి, రాజబాబు, జిన్నూరి సత్య, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బలపరుస్తూ మేమందరం కూడా ఈ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ కూడా మున్సిపాలిటీ జగన్ గారి ద్వారా వచ్చే పథకాలన్నీ అందుకునే ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఓటర్ కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వార్డు కౌన్సిలర్ని, ఈ చైర్మన్ రాణి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నారు. అండి, ఈ రోజున ఉదయం వార్డులో ప్రచారంలో భాగంగా రఘు శ్రీనివాస మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటు ఏమని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అన్నీ పూర్తి చేశారని చెప్పి సభాముఖంగా కూడా ప్రకటించారు. ఎందుకంటే నవరత్నాల పథకం ప్రకటించిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా ఆఖరు హామీ ఇళ్ల స్థలాల పంపిణీ ఇటువంటి పూర్తిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేయడం జరిగింది.